ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సార్ ఆవరణ లెటర్ గురించి ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు అండ్ మీరు ఎస్ఎన్ఏ లెటర్ గురించి లాస్ట్ టైం చెప్పారు అండ్ ఒక లెటర్ ఏ విధంగా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదంటే ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకొని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళది అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్తూ వస్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ చేస్తున్నారు మీరు ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి తీసుకొని నేమ్ కరెక్షన్స్ చేశారు అండ్ ఆర్కి సంబంధించినటువంటి లెటర్ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అండ్ నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకుంటే వాళ్ళకి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందనేది చాలామంది అడిగారు సో ఎలా ఉంటుందండి ఆర్ అనే లెటర్ సో ఈరోజు మీకు నేను లెటర్ ఆర్ గురించి క్లియర్గా వివరిస్తాను లెటర్ ఆర్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు మ్యాక్సిమం ఇవే లక్షణాలు ఉంటాయి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లెటర్ ఆర్ హ్యాజ్ అ సేమ్ ఇంపాక్ట్ ఆన్ బోత్ బాయ్ అండ్ ఎ గర్ల్ ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న లెటర్ ఆర్ ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడున్నా ప్రభావం సేమ్ అండ్ చైల్డ్ లైన్ సిస్టంలో లెటర్ ఆర్ సంఖ్యాబలం రెండు రెండు చంద్రుడు పైథావిరస్లో సంఖ్యాబలం తొమ్మిది లెటర్ ఆర్ వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుంది హార్డ్ వర్కింగ్ పీపుల్ బట్ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ఒక పీరియడ్ బాగుంటారు ఒక పీరియడ్ బాగుండదు వాళ్ళ ఎఫర్ట్ ఎంత పెట్టినా సరే ఒక పీరియడ్ డౌన్ అయిపోతుంటారు సో అప్ అండ్ డౌన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి రాజా సో టూ జీ స్కామ్లో సడన్గా అందరూ మినిస్టర్గా ఉన్నాయన కేంద్ర మంత్రిగా ఉన్నాయైనా సడన్గా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఫోర్టీన్ మంత్స్ ఆర్ సిక్స్టీన్ మంత్స్ ఈ వాస్ జైలు ఈ వాస్ ఇన్ జైల్ సో లెటర్ ఆరు వాళ్ళు ఎంత పైకి వెళ్ళినా హీరో రాజశేఖర్ అప్స్ అండ్ డౌన్స్ ఒక సినిమా హిట్టు రెండు సినిమాలు హిట్ మళ్ళా సినిమాలు ఆడకపోవడం సో లెటర్ ఆరు వాళ్ళు బేసిక్గా దర్ నేచర్ ఇస్ వెరీ వెరీ గుడ్ మనసు చాలా మంచి మనస్సు ఉంటుంది వేరే వాళ్ళని మోసం చేయాలని ఆలోచనలు ఉండవు కష్టపడదాం పైకి వద్దాం మన డబ్బుల్లో మనం తిందాం వీలైతే కొంచెం దాన ధర్మాలు చేద్దామని మనస్తత్వం ఉండేవాళ్ళు లెటర్ ఆరు వాళ్ళు సో వాళ్ళు నేను చాలామంది అంటే కొన్ని వే వేల మంది లెటర్ ఆరు వాళ్ళు కరెక్ట్ ఇచ్చాను వెరీ సాఫ్ట్ పీపుల్ కైండ్ హార్టెడ్ పీపుల్ అండ్ వీలైనంత వరకు వేరే వాళ్ళకి మంచి చేయాలని చూస్తారు సో చాలామందికి ఒక డౌట్ ఉంది అసలు మా పేర్లో బలం ఎంత సో నేను ప్రాబర్లీ ఫ్రమ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరికి నా ఫోన్కి వాట్సాప్ పెట్టిన వాళ్ళకి వాళ్ళ పేరులో బలం ఎంత ఉందో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి ఇస్తున్న వాయిస్లు రోజు కొన్ని వేల మందికి వాయిస్ ఇస్తున్నాను మీరు క్లియర్గా వాట్సాప్ చేయాల్సింది మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏం పెట్టకండి చాలామంది రెండు మూడు పేజీలు సమస్యలు పెడుతున్నారు దయచేసి పెట్టకండి నేను చెప్పింది వినండి నేను చెప్పింది కరెక్ట్ అయితేనే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ నా పర్సనల్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ద అదర్ నంబర్ ఈస్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ అండ్ లాస్ట్ నంబర్ ఈస్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ స్క్రీన్లో మీకు అనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది పేరు బాగుంటే నో ప్రాబ్లం పేరు బాలిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది సో నేను మీకు ఈరోజు ఒక లెటర్ ఆరు అబ్బాయి అంటే లెటర్ ఆరులో ఉంటే సరిపోదు డే మనకు మొదటి ఆస్తి దేవుడిచ్చింది మన పుట్టుక మన పుట్టుక ప్రకారం మన పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి మూడు అక్షరాలు ఉండాలా నాలుగు ఉండాలా ఐదు ఉండాలా అనేది క్లియర్గా ఒక రీసెర్చ్ వర్క్ ఉంది ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏ నిమర్షన్కి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ దే హ్యావ్ టు కమ్ టు మీ బికాస్ నెహ్రూ గారు నాన్నగారు చాలా గొప్ప రీసెర్చ్ చేశారు ప్ర ప్రతి లెటర్ గురించి ప్రతి డేట్ ఆఫ్ బర్త్ గురించి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఏది అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ పదహారును పూర్తి ఎన్ని అక్షరాలలో పేరు ఉండాలి ఏ ఇయర్లో పుడితే ఎన్ని అక్షరాలు ఉండాలి ఇవన్నీ క్లియర్గా అంటే మొదటి అక్షరం రా ఆరు సరిపోదు అది రవి అవ్వచ్చు రవికుమార్ అవ్వచ్చు రవికుమార్ రెడ్డి కావచ్చు పిలిచే పేరు ఇట్స్ లైక్ హార్ట్ గుండెకాయ మిగతా పేరు ఇట్స్ సపోర్టింగ్ అంటే మన మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఇంకా పక్కన వంట రూము లేకపోతే విజిటెస్ రూమ్ అన్నీ ఉన్నా కూడా మనం ఎక్కువసేపు ఉండేది ఆఫీస్ ఉంటే ఆఫీస్ రూమ్ లేదా మెయిన్ మెయిన్ రూమ్లో ఉంటాం అన్ని రూమ్లో పోయి కూర్చోం గంట 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 అలాగే పేరులో పిలిచే పేరు హార్ట్ లైక్ ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్ రాజు ప్రభాస్ హార్ట్ ప్రభాస్ బాబు అంటే చాలు సో ఈరోజు మీకు చెప్పే రవి గురించి ఇతను చాలా హార్డ్ వర్కింగ్ రియలేషేట్ చేస్తారు కాలాశ్రీలో శ్రీ కాలాశ్రీలో ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న వెంచర్లు చేయడము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ చాలా పదేళ్ళగా ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి అంచెలంచెలో ఎదుకుంటా వచ్చారు చెప్పే కదా ఆరు వాళ్ళు పైకి వస్తారు సడన్గా పడతారు కిందకి డబ్బులు ఉంటాయి లేకుండా అయిపోతాయి ఒక పీరియడ్లో బాగుంటారు ఒక పీరియడ్లో బాగుండరు సో వెంచర్లు వేసుకుంటా వేసుకుంటూ వచ్చారు చిన్న చిన్నగా ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి ఇంకొక ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారు ఒక పెద్ద వెంచర్ వేశారు బట్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని ఆ కొత్తగా చేరిన ఇద్దరు వాళ్ళు పాయిజన్ చేసేసారు వాళ్ళు ప్లాట్ ఎంతకు అమ్ముతున్నారు మీకు ఇంతే చెప్తున్నారు ఇంత రేట్ చెప్తున్నారు మీకు ఇంత మోసం చేస్తున్నారని చిన్న గలాట్లు పెట్టేసే కొద్దికి ఈ వెంచర్ ఆగిపోయింది అంటే ప్లాట్లు అమ్మడము నువ్వు నాకు తెలియకుండా ఈ ముప్పై వేలు గజం అన్నావు అక్కడ నలభై అమ్మేవు అట్లా డిఫరెన్స్ రావడం వల్ల మన రవీష్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అందరూ ఇన్వెస్ట్ చేశారు అమౌంట్ కానీ ఒకరి మీద ఒకరికి చిన్నగా నమ్మకం పోయింది ఆ ప్లాట్లు అమ్మడం ఆపేశారు సో రవి చూశాడు ఏదో జరుగుతూ ఉంది విజయవాడ నేను చెప్తూనే ఉంటాను నాలుగు లక్షల పేరు రాహు ప్రభావం వల్ల డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో జయలత గారు బాగుంటే జయ అన్నాక నో మ్యారేజ్ యువరాజ్ సింగ్ బాగుంటే యూవి అన్నా క్యాన్సర్ పరటాల రవీంద్ర బాగుంటే రవి అన్నా కీ గా కిల్డ్ సో ఆర్లో ఆయన కూడా ఆరు లెటర్ ఆరులో ఒక పీరియడ్లో వేయలేరు బట్ సడన్ డెత్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ పరటాల రవీంద్ర గారు సో ఈ సడన్ బ్యాడ్స్ అన్నీ ఉంటాయి ఆరు లెటర్లో సో చాలామంది మన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సడన్ డెత్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ చాలామంది ఆ వార్త విని చాలామంది చనిపోవడం గుడ్లు అయిపోవడం నేను కూడా ఆల్మోస్ట్ టూ డేస్ అన్నం తినలేదు ఆ వార్త విని ఈవెన్ ఐ వాస్ ఇన్ కర్నూల్ అట్ దట్ టైం సో ఈ రవి అదే వచ్చినప్పుడు చెప్పారు మీ ఇద్దరు ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అన్నా డబ్బులు చాలా యుద్ధం చేర్చుకున్నాము గ్యాప్ వచ్చేసింది అందరికి ఎవరు మాట్లాడుకోవట్లేదు సో నేను ఆయన పేరు చెప్పారు రవిలో ఆర్ఏవీఐలో థర్టీన్ నంబర్ ఉంది థర్టీన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్ లెటర్ ఆర్ మంచిదేనా దాంట్లో లెటర్స్ ఎన్ని ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాలుగు అక్షరాలు నూటికి తొంభై మందికి పడదు ఇతను రవి కుమార్ రెడ్డి అని అందరు రవి అనే పిలుస్తారు సో ఆయన పేరులో నేను చిన్న మార్క్ చేసి ఇవ్వడం జరిగింది ఇతను కోర్స్ రాసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కోర్స్ కరెక్షన్ తీసుకుని ఒకటే తీసుకున్నాడు కరెక్షన్ మిమ్మల్పెట్టాక వీళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఐదు మంది అంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఆ వెంచర్ ఆగిపోయింది కంప్లీట్ కాకుండా ఇన్వెస్ట్ అమౌంట్ చేసేసారు వడ్డీలు పడుతున్నాయి నష్టాలు పడుతున్నారు నగలు గొడవ పెట్టుకుంటున్నారు అని చేస్తున్నారు కానీ పంతాలు తగ్గట్లేదు ఎవరు కూడా సో రవికి మనం కరెక్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ఏరియాలో పెద్ద మనుషులు వాళ్ళందరూ ఐదు మందిని పిలిపించి ఆ వెంచర్లో ఎవరికి ఎన్ని ప్లాట్లు వస్తాయో డివైడ్ చేసేసి మీ ఇష్టంగా మీరు అమ్ముకోండి ఏరిట్ అమ్ముకుంటే మీరు అమ్ముకోండి ఎందుకంటే మీరు ఇలా ఆపేసుకుంటే మీరు నష్టపోతుంటే మీ ఫ్యామిలీ ఇష్టం చూడాలంటే వీళ్ళకి వెల్ విషస్ మనం కరెక్ట్ తర్వాత పూనుకొని ఈ వెంచర్లో ఎవరికి వస్తే డివైడ్ చేసి చేసిన తర్వాత మన రవికి చాలా టాలెంట్ ఏ ప్లాట్ అయినా సరే వన్ ఆర్ టూ డేస్ అమ్మేయగలడు సో ఆ వెంచర్ నుంచి బయటపడ్డాడు లాభంతో బయటపడ్డాడు ఇప్పుడు సొంతంగా రెండు వెంచర్లు అయిపోయి మూడో వెంచర్ ఇప్పుడు చెన్నై రూట్లో కాలా చెన్నై రూట్లో ఆల్మోస్ట్ నైన్ ఏకర్స్ వెంచరు సెవెంటీ ఫోర్ ప్లాట్స్ వేశారు కొంచెం వేకెంట్ ల్యాండ్ పెట్టుకున్నాడు ఫ్యూచర్కి మా అమ్ముకోవడానికి ఈ సెవెంటీ ఫోర్ ప్లాట్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ప్లాట్స్ వితిన్ డేస్ అంటే టూ టు త్రీ వీక్స్ లోపలే అయిపోయినాయి కంప్లీట్గా అమౌంట్ కూడా వచ్చేసింది సో నాకు ఫోన్ చేసి చెప్పారు వాస్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు అంటున్నారు అన్న నువ్వు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండు అయిపోయింది మూడో వెంచరు సింగిల్గా వేసుకుంటున్నాడు ఆయన నేను చెప్పే పార్ట్నర్స్ వద్దు ఈ ఐదేళ్లే ఒక వేలు ఒక ఉంది పార్ట్నర్స్ ఒకొవరు థింకింగ్ ఒకలాగా ఉంటుంది ఎవరు వేరే చెప్పే వాళ్ళు మాట్లాడింది కొట్లాడలు రావడము నేను చాలా చూశాను చాలా ఏరియాల్లో ఈవెన్ బ్రదర్స్ కొట్లాడుకొని ప్రాపర్టీస్ని అట్లే కోర్టు కేసుల్లో నడుస్తూనే ఉన్నాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంచి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే ప్రాపర్టీ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు బట్ ఆ పగలు పెంచుకుంటూ పత్రికారాలు పెంచుకుంటూ మంచి ఆస్తిని కూడా వీళ్ళు ఎండబెట్టేస్తున్నారు సో మన వచ్చిన తర్వాత రవికి మంచి దారి దొరికింది అండ్ లెటర్ ఆరులో ఉండి స్ట్రగిల్ అయ్యేవాడు అంటే ఆర్లో అన్హాపీ ఎండింగ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి బెటర్ లెటర్ ఆరు వాళ్ళు పేరు కరెక్షన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ అసలు చాలామంది ఏమంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు ఈ వైరస్ పీరియడ్లో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కాబట్టి అందరూ కూడా నేను అసలు పేర్ల కరెక్షన్ ఉందా లేదా ఇది ముందే ఆన్ ఫోన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మన ఆఫీసర్కి వచ్చి ఆ రెస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఓన్లీ ఫోన్ ద్వారా పేరులో కరెక్షన్ ఉందా లేదా క్లియర్గా చెప్తున్నాను కరెక్షన్ లేదన్న వాళ్ళు దే ఆర్ ది లక్కీ పీపుల్ కరెక్షన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఫీజు కట్టి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఆ దోషాలున్న పేరుని కాంచనాం కర్మ విమోచన చేసుకుంటే లైఫ్ అంతా కూడా మీరు బాగుంటారు సో చాలా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి మనం అట్లా యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము అన్నమాట ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఒక్కొక్క పేరు వీఆర్ టేకింగ్ టూ టు ఫోర్ డేస్ టైం టు కరెక్ట్ సో మన పేరులో దోషాలు ఉన్నాయా లేదా రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా మీకు క్లియర్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను ఇస్తాను విన్న తర్వాత మీకు నా ఏ నెంబర్ నుంచి వాయిస్ వస్తుందో ఆ నెంబర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి క్లియర్గా మీరు ఏ కలర్ బట్టల వాడాలి ఏ స్టోన్ వేసుకోవాలి ఏ బట్టలు అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ అదర్ నంబర్ లాస్ట్ నెంబర్ ఇస్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు పేర్లో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఖచ్చితంగా మీరు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఆ వాట్సాప్ ద్వారా మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు కనెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ